హార్బర్లకు సీఎం జగన్ శంకుస్థాపన. మత్స్యకారుల జీవితాలు మారుస్తామని హామీ. సీఎం జగన్పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు. జగన్ పాలనలో 7 కొండలు కబ్జా అయ్యే అవకాశం ఉందన్న సత్యకుమార్. ఎయిర్పోర్టుపై తన లేఖను సమర్థించుకున్న విజయసాయిరెడ్డి. భోగాపురం మొదలైతే విశాఖ ఎందుకని ప్రశ్న. చంద్రబాబు జాబితాలో వెదవులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. టీడీపీ నేతలపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు. రోజాకు దివ్యవాణి కౌంటర్. వైసీపీ నేతలు సీజనల్ వ్యాధులు లాంటి వారిని విమర్శ. ఏపీలో అప్పులు తప్ప అభివృద్ధి లేదు. వివాదాలు సృష్టించడంలో టీడీపీ వైసీపీలు నెంబర్ వన్ అన్న సోము వీర్రాజు. మంత్రి పేర్ని నాని కుటుంబాన్ని పరామర్శించిన జగన్ సంతాపం ప్రకటించిన సీఎం. తమ్మినేనికి త్రిటిలో తప్పిన ప్రమాదం. ఆటోను ఢీకొన్న స్పీకర్ కాన్వాయ్ కారు. పోలవరం పనుల్లో అపశృతి. ప్రాజెక్టు పై నుండి పడి ఒకరు మృతి. కార్మికుల ఆందోళన. విశాఖలో కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు. గోకార్టింగ్ నిర్మాణాలను కూల్చిన అధికారులు. గుంటూరు చేపల మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం. సెల్ ఫోన్ షాపులో షార్ట్ సర్క్యూట్. పలు షాపులు దగ్ధం. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణంపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం. హైకోర్టు స్టేపై సవాల్. టీఆర్ఎస్పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు. మెట్రో పిల్లర్పై పార్టీ ప్రకటనలు తొలగించాలని విజ్ఞప్తి. చెప్పిందే చేస్తాం, చేసేదే చెబుతాం. బాధ్యతాయుతమైన హామీలే ఇస్తామని బండి సంజయ్పై సెటైర్. కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితి లేదు. అబద్ధాలు వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్న బండి సంజయ్. గ్రేటర్ ఎన్నికల టైంలో కాంగ్రెస్కు భారీ షాక్. పార్టీ వీడుతున్నట్లు ప్రకటించిన సర్వే సత్యనారాయణ. ఏపీలో దేనికి పనికిరాని వ్యక్తి ఇక్కడ ఏదో చేస్తాడట. పవన్ కళ్యాణ్ పై బాల్కా సుమన్ సెటైర్. బీజేపీ సిగ్గు లేకుండా కాంగ్రెస్ నేతలకు వలవేస్తోంది. ఎంఐఎంను బూచిగా చూపించి మతాలను రెచ్చగొడుతున్నారన్న పొన్నం. రఘునందన్ సంచలన కామెంట్స్. టీఆర్ఎస్ నేతలే గెలిపించారన్న దుబ్బాక ఎమ్మెల్యే. కేసీఆర్ సీఎం అయ్యాక మతఘర్షణలు తగ్గాయి. టీఆర్ఎస్కే నా మద్దతు అన్న పోసాని. కేటీఆర్ మీరు సూపర్ స్టార్. హైదరాబాద్ అభివృద్ధికి చేస్తున్న కృషి అద్భుతమని సుమా ప్రశంస. అన్ని ప్రధాన పార్టీలను వేధిస్తున్న రెబల్స్ బెడద. బుజ్జగింపుల్లో నేతలు బిజీ. ఔత్సాహికులకు అనేక అవకాశాలు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు మార్పులు వస్తున్నాయన్న మోడీ. కరోనాపై పోరులో కీలక దశలో ఉన్నాం. రిలాక్స్, అశ్రద్ధ చేయొద్దని ప్రజలకు ముఖేష్ అంబానీ సూచన. భారత్లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా. 24 గంటల్లో 46,232 పాజిటివ్ కేసులు. 564 మంది మృతి. ఫిబ్రవరి మొదటి వారంలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్. 2024లోగా దేశంలో ప్రతి ఒక్కరికి కరోనా టీకా అందుతుందన్న సీరం సంస్థ. సరిహద్దుల్లో పాక్ మరోసారి కాల్పులు. రజౌరి సెక్టార్లో అమరుడైన భారత జవాన్.
ట్రంప్ రెచ్చిపోతాడు. జాగ్రత్తగా ఉండాలని మిత్ర దేశాలకు ఇరాన్ హెచ్చరిక. కూతురుకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్, అంజలి అంజలి సాంగ్ ను రీక్రియేట్ చేసిన బన్నీ. వైరల్ గా మారిన రకుల్ హాలిడే ఫోటోలు, బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న నటి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.